నమస్తే సార్. నాలుగు సంవత్సరాల గ్యాప్ తర్వాత ఈరోజు తిరిగి సంక్రాంతి పండుగ సందర్భంగా నా సొంత నియోజకవర్గానికి నేను రావటం ఇంత పెద్ద ఎత్తున తెలుగుదేశం జనసేన నాయకులు నా అభిమానులు వాళ్ళ పార్టీల అభిమానులు అందరూ కూడా ఇంత ఆప్యాయతతో చేసుకుంటాం మళ్ళీ ఎందుకు రావడం లేదు అని చెప్పి గొడవలు చేయించి ప్రధానమంత్రి గారు వచ్చినా కూడా రాకుండా చేసి ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఇంత అభిమానంతో గుండెల్లో దాచుకున్న నా నియోజకవర్గ ప్రజల్ని నాయకుల్ని నేను ఈ జీవితంలో మర్చిపోలేను. ఇది పార్టీలకి అతీతంగా అంటే ఏదైతే కూటమి జనసేన తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి ఏదైతే ఉందో వాళ్ళిద్దరూ చెయ్యి చెయ్యి కలిపిన రోజే మన కోస్తా ప్రాంతం అంతా పాలకపక్షం తుడిచిపెట్టుకుపోయింది అన్నది నిజం. రోజు రోజుకి పాలక పార్టీ క్షణక్షణం కృషించి పోతుంది. ఒక అద్భుతమైన విజయాన్ని ప్రజలు తమ తప్పు తాము తెలుసుకొని నాతో సహా తమ తప్పు తాము తెలుసుకొని ప్రజా సంక్షేమం కోసం ఒక అద్భుతమైన విజయాన్ని ఎటువంటి అద్భుతమైన విజయాన్ని ఇవ్వబోతున్నారంటానికి సంకేతం ఈరోజు మనం చూస్తున్న ఈ
ఈ అపూర్వ స్వాగతం. దీన్ని బట్టి ఇదొక టీజర్ అనుకోండి, సినిమాలకి ఏదో టీజర్ లాగా ఉంటుంది కదా. ఈ ఇది మరి వాళ్ళ సినిమా భాషలో చెప్పాలంటే మరి హనుమాన్ రేంజ్లో అత్యధిక అద్భుతమైన విజయం మనం సాధించబోతున్నాం. నాలుగు సంవత్సరాల తర్వాత అంతకుముందు 5-6 సంవత్సరాలు కంటిన్యూస్గా ఏదైతే ఈ భోగి రోజున భోగి మంటల తర్వాత సంప్రదాయబద్ధంగా జూదం లేని కత్తులు లేని కోడి పందాలని ఎప్పటిలాగానే నా ఇంట్లో ప్రారంభం చేయటం జరిగింది. ప్రజలందరూ కూడా ఎక్కడి నుంచో ఇప్పుడు చూసాం, హైదరాబాద్ నుంచి బారులుగా బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో ఆల్మోస్ట్ 30% ట్రాఫిక్ ఈ పార్లమెంటు పరిధిలోనే ఉంది. ఎందుకంటే సంక్రాంతికి అందరూ సంప్రదాయబద్ధంగా వారి వారి గ్రామాలకి ఎక్కడున్నా సరే బంధుమిత్రులను కలుసుకోవడానికి రావటం, వాళ్ళ స్నేహితులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి నిన్న చూస్తే ఎవరైనా భీమవరంలో అన్ని షాపుల్లోనూ ఒక పండుగ వాతావరణం, అంటే ఒక ఎకానమీ ఈ ఏరియాలో ఎకానమీ డెవలప్మెంట్కి ఈ పండుగలు గతం నుంచి ఉన్న మన సాంప్రదాయబద్ధమైన ఇటువంటి పద్ధతులన్నీ కూడా ఎంతో దోహదం చేస్తాయి. రాబోయే రోజుల్లో మరింత వేడుకగా సంక్రాంతి పండుగ అందరూ ఇక్కడ జరుపుకుంటారు. వచ్చే సంవత్సరం ఈ సంవత్సరం కన్నా ఘనంగా సంక్రాంతి వేడుకలు, అంటే దానికి ఇంకొన్ని కారణాలు కూడా ఉంటాయి కాబట్టి ఇంకా ఘనంగా సంక్రాంతి వేడుకలు జరుగుతాయి, జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.